మతానికి చెందిన ఒక మోటివేషనల్ స్పీకర్ ఒక ఆయన ఉంటాడు షఫీ అని అతను ఒకసారి మాట్లాడుతున్నాడు ప్రజలారా యేసు మరణించలేదు సులువ మీద ఎందుకనగా మోసే సర్పమును ఎలాగో ఎత్తునో మీరు చూసారా సర్పము ఎత్తబడినప్పుడు అది చచ్చిపోలేదు అది బతికే ఉంది అని ఆయన ఏదో చెప్పాడు మొదలెట్టాడు బైబిల్ సరిగా చదవపోతే వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సరిగ్గా చదివి దాని అర్థం ఏంటో తెలుసుకుని ఉంటే చాలా బాగుండేది మోషే కాలంలో సర్పం ఎత్తబడింది అంటే ఆయన ఫరో దగ్గర సర్పాన్ని ఎత్తాడు చూసారా మోషే అక్కడికి వెళ్ళగానే నా ప్రజలను పోనిమ్మంటే దేవుడు ఎవరైనా అని అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు ఫొరో నమ్మకపోతే ఒకసారి నీ చేతిలో నా కర్ర కింద పడేయన్నాడు కర్ర ఏమైపోయింది పావం అయింది మళ్ళా వెళ్ళేమన్నాడు మళ్ళా పాము తోకను పట్టుకోమంటే అదేమైంది మరలా సర్పమైంది ఈయన గారు బైబిల్ సరిగ్గా చదవకుండా దాన్ని పట్టుకుని సర్పం బతుకున్నప్పుడే కదా పట్టుకున్నాడు అందును బట్టి యేసు ప్రభు శిలువు మీద చచ్చిపోలేదనే ఆ విషయాన్ని పాపం ఏదోదో ప్రూవ్ చేద్దామని ప్రయత్నం చేసి ఇబ్బంది పడిపోయాడు యేసూప్రభు ఇక్కడ చెప్పింది ఫరో దగ్గర సర్పం ఎత్తడం కాదు సంఖ్యాకాండంలో ఒక సంఘటన జరిగింది సంఖ్యాకాండ చరిత్రలో సంఖ్యాకాండంలో ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం చెబితే అక్కడ ఒక సంఘటన ఉంది అక్కడ ఒక సర్పం ఎత్తబడింది దాని గురించి యేసూప్రభు వారు మాట్లాడారు ఆ మాట ఒకసారి మనం అందరూ బట్టి ఈ రిఫరెన్స్ మీకు జ్ఞాపకం చేశాను యేసుప్రభు మాట్లాడుకున్నాడు మోషే అరణ్యములో సర్పము ఏలాగు ఎత్తునో మనుష్య కుమారుడు కూడా ప్రజలందరికీ నిత్య జీవం అనుగ్రహించబడినట్లుగా ఆయన కూడా ఏం చేయబడ్డాడు ఎత్తబడ్డాడు అని ఆ పోలిక యేసు వారు మాట్లాడారు ఇప్పుడు సర్ప అంటే ఏంటి ఆ పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలంటే నంబర్డ్స్ చాప్టర్ ట్వంటీ వన్ దగ్గరికి రండి సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ ఈ మాట చాలా క్లియర్గా స్పష్టంగా రాయబడింది చదువు నాయన సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని స్తంభం మీద దాన్ని పెట్టాను అప్పుడు అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు సర్పపు కాటు తినిన ప్రతి వాడునూ ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూ ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున అనతికేను ఏం చేశాడట బ్రతికేడు పాము కాటేసింది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు నొరగలు కక్కుతా ఉన్నారు ఆ సమయంలో మోసే ఒక ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టాడు ఎవరైతే దాన్ని నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు అనగా కొంతమంది చూశారట కొంతమంది నొరగలు కక్కుతుంటే ఏం చూస్తామయ్యా మోసే ఎప్పటికీ మమ్మల్ని వదిలిపెట్టవా నువ్వు ఎప్పుడు రూల్స్ అయినా లైఫ్ అంతా అది చూడు ఇది అట్టవేనా మమ్మల్ని ఎలా కూడా సావనివ్వా అని కొంతమంది ఏం చేయలేదట చూడాల అలాంటి వారందరూ ఏమైపోయారు చచ్చిపోయారు ఆ పై వచ్చిన మనం ఆలోచన చేస్తే ప్రియులరా ఇస్రాయేలు ప్రజలు ఇంకా